స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు రాజీ మార్గం ద్వారా కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ చక్కని వేదిక జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు अन्नी वर्गाल संक्षेममे लक्ष्यंगा का मुख्यमंत्री जगन परिपालन चेयडं हर्षणीयं चित्तूरु एम्मेल्ये श्रीनिवासुलु एंदरो अमरवीरुल त्याग फलितं गाने 75 वसंताल अमृत महोत्सवानि निर्वहिंचुकुंटुन्नां जिल्ला कलेक्टर हरिनारायण वार्तल्लोनि विवरालु राजी मार्गम द्वारा केसुल परिष्कारानिकि जातीय लोक अदालत चक्कनि वेदिक अनि जिल्ला प्रधान न्यायमूर्ति भीमारावु पेर्कोन्नारु राष्ट्र न्याय सेवा अधिकार संस्थ आदेशाल मेरकु जिल्ला न्याय सेवा अधिकार संस्थ सेक्रेटरी मरियु सीनियर सिविल जज करुण कुमार तो कलिसि शनिवारं उदयं चित्तूरु पट्टणं एस्टेट नंदुगल जिल्ला कोर्टु आवरणंलो जिल्ला न्याय सेवा अधिकार संस्थ आध्वर्यंलो निर्वहिंचिन जातीय लोक अदालत कार्यक्रमंलो मुख्य अतिथिगा पाल्गोन्नारु जिल्ला प्रधान न्यायमूर्ति मात्लाडुतू नेडु जिल्लालो 13 मंडलालो मोत्तं 31 बेंचुलु एर्पाटु चेयडं जरिगिंदनि तेलिपारु राजी मार्गमे राजमार्गंलो केसुलु परिष्करिंचुकोवालन्नारु ओक क्षणंलो आवेशंतो व्यक्तिनि बाध पेट्टवच्चु कानी आ व्यक्ति कलिगिन बाधनु तोलगिंचालंटे कोन्नि संवत्सरालु कूडा सरिपोदनि तेलिपारु राजी पड़े विधंगा अन्नी केसुलु परिष्कारं कोसं जातीय लोक अदालत्लो केसुलु परिष्करिंचुकोवडं वल्ल कोर्टु फीजुलु समयं आदातो पाटुगा कक्षिदारुल मध्य स्नेहं पेरगडंतो इद्दरु विजेतलुगा उंटारनि तेलिपारु ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ కరుణ కుమార్ మాట్లాడుతూ రాజీ ప్రక్రియ ద్వారా అనేకమైనటువంటి కేసులను జాతీయ లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు ఈ అవకాశాన్ని ఈ రోజు సద్వినియోగం చేసుకుంటారని కక్షిదారులు సూచించారు సివిల్ సైడ్ సివిల్ వైపు గాని అదే విధంగా క్రిమినల్ సైడ్ గాని మేము అన్ని కూడా లీగలేడ్ ద్వారా మేము పరిష్కరించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మేము జిల్లా మొత్తం 13 మండలాలు ఉన్నాయండి ఆ 13 మండలాల ద్వారా మొత్తం 31 బెంచీలు ఏర్పాటు చేసి ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కేసుల్లో భాగంగా ఇందులో భాగంగా మేము మీ అందరికీ తెలిసిందే చెక్ మౌన్స్ కేసులు మోటార్ ప్రమాద కేసులు కుటుంబ తగాదాలు అందులో విడాకుల కేసులు కూడానండి అంటే మెయింటెనెన్స్ కేసులు సంబంధించినవి చాలా మంది బ్యాంక్ మేనేజర్స్ చీఫ్ మేనేజర్స్ వచ్చారు ఈ యొక్క రాజీ ప్రక్రియలో మీరు చాలా వరకు అమౌంట్ ని తగ్గించడం ఇంట్రెస్ట్ ని తగ్గించడం చేసి ఖచ్చితంగా ఈ రోజు వచ్చినటువంటి ప్రతి కక్షిదారుడికి కూడా వాళ్ళ యొక్క మొహం మోములో చిరునవ్వుని నింపి దయచేసి వాళ్ళందర్నీ కూడా పంపించాల్సింది ఆ ప్రతి బ్యాంకర్ ని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ తరపున రిక్వెస్ట్ చేస్తూ మరి శ్రీశ్రీ చెప్పినట్టు పదండి ముందుకు పదండి తోసుకు అని అన్నట్టుగా మీ అందరూ కూడా పదండి ముందుకు రాజీ మార్గం వైపుకు మరి పదండి ముందుకు లోకాయనత కోసం మీ యొక్క కేసులని సత్వరం పరిశీలించండి राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी अन्नी वर्गाल प्रजल संक्षेममे लक्ष्यंगा पालन कोनसागिस्तुन्नारनि चित्तूर एम्मेल्ये श्रीनिवासुलु तेलिपारु गडप गडपकु मन प्रभुत्वं कार्यक्रमंलो भागंगा मापक्षि हरिजन वार्डुलो शनिवारं नेतलु कार्यक्रमालु चेपट्टारु ई संदर्भंगा प्रति गडपकु अंदुतुन्न संक्षेम पथकालनु विवरिस्तू प्रजलु पोंदिन लब्धिकि संबंधिंचिन करपत्रालनु अंदजेशारु अनंतरं एम्मेल्ये मीडियातो मात्लाडुतू वैसीपी प्रभुत्वं अधिकारं चेपट्टिन 3 संवत्सराल कालंलो రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయా లేదా అని క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు కార్యక్రమాన్ని చేపట్టామని ప్రస్తుతం ప్రజల కళ్ళల్లో ఆనందం కనిపిస్తోందని జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు తమ కుటుంబాలలో వెలుగులు నింపాయని ప్రజలే చెప్పడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు అలాగే మాపక్షి హరిజనవాడలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ రాజేష్ కుమార్ రెడ్డి చూడా చైర్మన్ పుష్పోత్తం రెడ్డి డివిజన్ కార్పొరేటర్ బాబు
కార్పొరేటర్లు జ్ఞాన జగదీష్, చల్లముత్తు, మధురెడ్డి, వైసీపీ నాయకులు మనోహర్ రెడ్డి, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 2 లక్షల రూపాయలు వచ్చినాయమ్మ ఈ 3 ఏళ్ళలో. అన్ని చేస్తా ఉంటారు వాలంటీర్ చెప్పిస్తుంది కదా ఎవరు చేసింది ఇవన్నీ ఎవరు చేస్తాడో సమానంగా మన ప్రభుత్వాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు కార్పొరేషన్ సంబంధించిన అధికారులు రెవెన్యూ పోలీసు అన్ని శాఖలు కూడా ఈరోజు వచ్చి ఎక్కడికి సమస్యలు గడప గడపలో ఏ చిన్న చిన్న సమస్యలు వచ్చినా అక్కడే నిలుసుకొని అక్కడే వాళ్ళ ఇంట్లోనే కూర్చొని పరిష్కారాల దిశగా చేస్తూ పరిష్కారం కానిది ఒకటి రెండు ఏవైనా ఉంటే అది ఆ అడ్మిన్ సెక్రటరీని వాలంటీర్ని నాయకుల్ని వాళ్ళని సూచనలు ఇస్తూ వీటిని కూడా ఒక వారం 10 రోజుల లోపల ఏమాత్రం అవకాశం ఉన్నా ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి జగనన్న ప్రకటించిన సంక్షేమ పథకాలు నవరత్నాల్లో పొందుపరిచిన పథకాలు అన్నీ కూడా అందే విధంగా చూస్తున్నాం. కొన్ని డెవలప్మెంట్స్ కూడా అడుగుతున్నారు. డెవలప్మెంట్స్ కూడా చాలా ఇది ఒక పంచాయతీ కింద ఉండింది. ఇప్పుడు కార్పొరేషన్ కొత్తగా ఒక 10 సంవత్సరాల ముందే కార్పొరేషన్లో చేరింది. కొన్ని మౌలిక వసతులు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈ అభివృద్ధికి కూడా అందరూ కూడా కలిసి దీనికి సపరేటు ఈ 14 పంచాయతీలు కూడా కార్పొరేషన్లో చేరినాయి కాబట్టి 14 ప్యాకేజీలు కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని ఈ 14 పంచాయతీలు కూడా మున్సిపల్ కార్పొరేషన్ దీటుగా చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రిని మన గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మన జిల్లా మంత్రివర్యుల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కోరడం జరిగింది. మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా నేను ముఖ్యమంత్రి గారితో సంప్రదించి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్కు కొంత నిధులు ఇప్పించడానికి కృషి చేస్తాననేసి చెప్పడం జరిగింది. ఆయన నేతృత్వంలో మేము మేయర్లు డిప్యూటీ మేయర్లు అందరూ కూడా వెళ్ళి పెద్దిరెడ్డి గారితో కలిసి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని కావాల్సిన నిధులు కూడా తీసుకొని కావాల్సిన మౌలిక వసతులు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నామనే కూడా మన దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను దారపోసిన ఎందరో అమరవీరుల త్యాగఫలం నేటి 75 వసంతాల అమృత మహోత్సవమని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ పేర్కొన్నారు. ఆజాదిక అమృత మహోత్సవం హర్ ఘర్ తిరంగా భాగంగా ఆగస్టు 13 నుండి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై ప్రతి సముదాయం త్రివర్ణ పతకం రెపరెపలాడేలా కార్యక్రమంలో భాగంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ మరియు సావిత్రమ్మ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సంయుక్తంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ నుండి గాంధీ సర్కిల్ వరకు జరిగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ చిత్తూరు తహసీల్దార్ కార్యాలయము ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా గాంధీ సర్కిల్ వరకు జాతీయ పతాకంతో ర్యాలీ జరిగింది. ఈ సందర్బంగా గాంధీ సర్కిల్ వద్ద డిఆర్ఓ రాజశేఖర్ మాట్లాడుతూ ఆజాద్క అమృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ వసంతంలో అడుగు పెడుతున్నామని ఈ సందర్బంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ముఖ్యంగా ఈ నెల 1 నుండి 15 వరకు చేస్తున్న కార్యక్రమాలలో భాగంగా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేటకు విస్తృతంగా అవగాహన తీసుకుని రావడంలో విలేకరుల పాత్ర ప్రశంసనీయమని తమ వంతు బాధ్యతగా నేడు జిల్లా అధికారులతో కలిసి సంయుక్తంగా ర్యాలీని నిర్వహించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. జెడ్పీసీఈఓ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం సాధించడానికి బ్రిటిష్ వారితో పోరాడిన త్యాగ ధనుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని వారిని స్మరించి వారి నుండి స్ఫూర్తి పొందాలని తెలిపారు. చిత్తూరు ఆర్డీఓ రేణుక మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వాతంత్ర స్ఫూర్తిని పొందాలన్నారు. ఈ ర్యాలీలో చిత్తూరు తహసీల్దార్ పార్వతి, చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు లోకనాథం, అశోక్ కుమార్, ఇతర పాత్రికేయులు, సావిత్రమ్మ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.
एपी मोदलियार कॉर्पोरेशन चेयरमैन बुलेट सुरेश जन्मदिन वेडुकलो आयन अभिमानुलु वैसीपी कॉर्पोरेटर आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। नगरंलो तोटपाल्यं वन इयर ब्लाक गायत्री नगर कैनकट्टु वीधि मुरकंबट्टु मुत्तिरेवलालो स्थानिक कॉर्पोरेटर्ल आध्वर्यंलो केक् कटिंग अन्नदान कार्यक्रमालु निर्वहिंचारु। आ प्रांत ఆడబడుచులకు చీరల పంపిణీ చేశారు। నగరంలోని తపోవనం వృద్ధాశ్రమాలలో బుల్లెట్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు। బుల్లెట్ సురేష్ కార్యాలయం వద్ద భారీ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేతుల మీదుగా మహిళలకు చీరల పంపిణీ చేశారు। సాయంత్రం వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో కొంగారెడ్డిపల్లిలోని బీటి కాంపౌండ్ ఆవరణలో బుల్లెట్ సురేష్ చేతుల మీదుగా చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు। ఎమ్మెల్యే కార్యక్రమంలో బారిక కట్ చేసి మహిళలకు చీరల పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మేయర్ అముద, వైసీపీ నాయకులు భాస్కర్, గుర్రప్ప, సాయి గణేష్, సోమశేఖర్, కార్పొరేటర్లు నవీన్ కుమార్, సహదేవన్, శ్రీకాంత్, గణేష్ మేస్త్రి, శశికుమార్, లక్ష్మణ స్వామి, కుట్టి రాయల్, బుల్లెట్ యూత్ సభ్యులు మురుగన్, మురళి, ముత్తు, సూర్య తదితరులు పాల్గొన్నారు। हैप्पी बर्थडे सुरेश अन्ना। मन राष्ट्र मोदीलार संघ याबै संवत्सराल पूर्ति चेसुकोनी याबै एनिमिदव संवत्सरंलो अडगेडुतुन्न संदर्भंगा ई रोजु चित्तूरु पट्टणंलो अभिमानुलु महिला सोदरुलु युवकुलु अंदरू कूडा कलिसि घनंगा पुट्टिन रोजु ఒక పండుగగా చేసుకుంటున్న రోజు ఈ రోజు భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనమందరం కూడా భగవంతుణ్ణి దీవించాలని మమ్మల్ని మనమందరం కూడా కోరుకుంటూ పుట్టినరోజు పండుగను సందర్భంగా మరొకసారి ఆయనకు ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు अंदर आशीस बुलेट सुरेश उ मरकसारी को पुटन रोज सदर्भ का अंदर मन अंदर इक कल सुरेश कुट सभ्युक मरकसारी कृतज्ञता धन्यवाद। స్వాతంత్ర భారతదేశ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవం ఘనంగా చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చిందని, ప్రతి ఇంటిపై జెండాలు ఎగరవేసి పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు।
शनिवार चित्तूर नगर में ड्राइवर्स असोसिएशन कार्यालय नुंडी जातीय जेंडालतो चित्तूर पुरवीधुल्लो जय भारत माता की अंटू निनादालतो प्रति इंटिपै जेंडा एगरवेयालने अवगाहना कार्यक्रम र्याली निर्वहिंचारु। ई संदर्भंगा एपीएनजीओ जिला अध्यक्षुलु राघवुलु చిత్తూరు డైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పన్నీర్ సెల్వంలు మాట్లాడుతూ భారతదేశం కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో జరుపుకునే పండుగ ఆగస్టు 15 అన్నారు। అన్ని కులాలు ఒకటే అంటూ క్రిస్టియన్ హిందూ ముస్లిం మత గురువులకు ఘనంగా సన్మానించడం జరిగిందని పేర్కొన్నారు। ప్రతి ఒక్కరూ జాతీయ పతాకాన్ని 3 రోజుల పాటు ప్రతి ఇంటిపై ఎగరవేసి దేశ గౌరవాన్ని ప్రపంచం గర్వపడేలా చాటి చెప్పాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సంఘం కార్యదర్శి రఘు, డ్రైవర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అన్నామలై, ఆనంద్, హరి, కార్యదర్శి గౌస్ బాషా, ప్రధాన కార్యదర్శి బాలాజీ, ట్రెజరర్ సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। मन राष्ट्र मुख्यमंत्री आज पीप मेरे को जिला कलेक्टर गार आदेश मेरे को एपीएनजी मैं राघवल आदेश आध्र्यन मैं एपी गवर्नमेंट ड्राइवर असोसिएशन चित्तूर जिला र्यी से पड़ी उद्योग संघि मैं राष्ट्र संघ स्टेट प्रेसिडेंट संघा श्रीनिवास आदेश प्रति जिला प्रति तालूका प्रति एंप्लाय मन इंटर जेरवे आगस्ट 15 13 14 15 रोज कंपलसरी प्रति एंप्लाय मन जे इंटर जेरवे आदेश आदेश प्रकार मैं चित्तूर जिला पटना एपी ड्राइवर असोसिएशन जिला संघ कार्यक्रम गांधी विग्रह पूलमाल చిత్తూరు పట్టణ ప్రజలకు అందరికీ అవగాహన వాళ్ళ దానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ రావాలని మేము గాలిని పూర్వీధిలో తిరిగి వెంకటరెడ్డి చిత్తూరు పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగస్తులైనటువంటి డ్రైవర్స్ అసోసియేషన్ అదేవిధంగా ఏపీఎన్జీఓ అసోసియేషన్ పక్షాన ఈ యొక్క పురస్కారాన్ని మేము పూర్వీధుల ర్యాలీతో कार्यक्रम प्रारंभिस्टू मैं कार्यक्रम प्रारंभ जी कार्यक्रम को चित्तूर में उठा प्रजू स्वातंत्र वे स्वातंत्र उद्देश्य मैं कार्यक्रम 13 तारीखन चित्तूर पटण प्रारंभ जी विधा रेप मूड रोज यानी जो వేరే సంఘాలన్నీ కలిసి 15వ తారీఖున భారీ ఎత్తున మేము ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా హాజరై చిత్తూరు పట్టణంలో అందరికీ పబ్లిక్ అందరూ కూడా తెలిసేదానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము కంప్లీట్ చేస్తామని చెప్పి చిత్తూరు జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి కోసం పోరాటానికి సన్నద్ధం కావాలని సిపిఐ జిల్లా నాయకులకు నాగరాజు జనార్దన్లు పిలుపునిచ్చారు। భారత కమ్యూనిస్ట్ పార్టీ చిత్తూరు జిల్లా 23వ మహాసభ జయప్రదం కాంక్షిస్తూ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు। ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, సిపిఐ జిల్లా నాయకులు జనార్దన్లు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా మన రాష్ట్రం అభివృద్ధి నోచుకోకపోగా ప్రత్యేక హామీ చట్టాలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించిందని విమర్శించారు। చిత్తూరు జిల్లా మూడుగా విభజన సందర్భంగా జిల్లా కేంద్రమైన చిత్తూరు అభివృద్ధిలో పూర్తిగా కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు। చిత్తూరు జిల్లా కేంద్రం అయినప్పటికీ చిత్తూరులో కాలేజీలో గాని యూనివర్సిటీలో గాని ఫ్యాక్టరీలు గాని లేకపోవడం బాధాకరమన్నారు। చిత్తూరులో ఉన్నటువంటి విజయ డైరీ, షుగర్ ఫ్యాక్టరీ, న్యూట్రిన్ ఫ్యాక్టరీలు మూసివేయడంతో వందలాది మంది కార్మికులు, పాడి రైతులు, చెరుకు రైతులు రోడ్డు పాలయ్యారని వాపోయారు।
వైఎస్ఆర్సీపీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తన పాదయాత్రలో మూసివేసిన ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు కూడా జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టలేదన్నారు. చిత్తూరు జిల్లా విభజన సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ చిత్తూరు జిల్లా 23వ మహాసభలు 21-22వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 21న చిత్తూరు రైల్వే స్టేషన్ నుండి ప్రదర్శన, 22న చిత్తూరు ప్రెస్ క్లబ్ మిద్దెపైన ప్రతినిధుల సభ జరుగుతుందని, ఈ మహాసభలో చిత్తూరు జిల్లా అభివృద్దిపైన, ప్రజా సమస్యలపైన, రైతు విద్యార్థి మహిళా యువజన సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని తెలిపారు. ఈ మహాసభలకు జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ, సిపిఐ రాష్ట కార్యదర్శి ఎక్స్ఎమ్మెల్యే రామకృష్ణ, సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి, రాష్ట కార్యవర్గ సభ్యులు రామానాయుడులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు సిపిఐ నగర కార్యదర్శి గోపినాథ్, పార్టీ నాయకులు మణి, సత్యమూర్తి, సురేంద్రనాథ్, విజయకుమార్, బాలాజీరావు, విజయగౌరి, జమీలాబి, రమాదేవి, కుమారి, కోమల తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కల్పించాలని, విద్యా వైద్య సౌకర్యం ఏర్పాటు చేయాలని, చిత్తూరు ఆసుపత్రి కావచ్చు, చిత్తూరు కలెక్టర్ ఆఫీసు, ఇక్కడ ఉన్నటువంటి డైరీ, ఇవన్నీ కూడా ఆ రోజు రైతాంగం పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన కృషి ఫలితంగానే వచ్చాయి. కానీ ఈరోజు అవన్నీ మూసివేస్తున్నారు. చిత్తూరు డైరీ మూసివేసి 20 సంవత్సరాలు అవుతుంది. సగర ఫ్యాక్టరీలు మోయేశారు, జిల్లాలో 8 సగర ఫ్యాక్టరీలు అంటే 7 మోయేశారు. ఇప్పుడు రైతాంగం చాలా తేలి అవసరం ఉంది. కార్మికులు తిండి లేకపోతున్నారు, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు అందరూ పక్క నష్టాలు పోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. ఈ చిత్తూరు జిల్లాకి ఎలాంటి నది కూడా లేదు. కృష్ణా గోదావరి పెన్న నదులు ఏ నది ప్రవహించిన జిల్లా చిత్తూరు జిల్లా. అట్లాంటి జిల్లాకి ఈరోజు సాగునీరు ఇవ్వాలని హంద్రీనివ పథకానికి ఇప్పుడు 23లో రామారావు చెప్తే ఇప్పటికి కూడా హంద్రీనివ పథకం పూర్తి కాదా? మన చిత్తూరు జిల్లాకు నీళ్ళే లేకపోతే ఈరోజు చిత్తూరు జిల్లా పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏంటి? ఈరోజు డబ్బించి కొనుక్కునే పని, వాటర్ బాటిల్ 20-30 ఇచ్చుకునే పని ఏర్పడుతుంది. వాళ్ళేమో 20 రూపాయలు కమ్ముడు పోవట్లేదు, కానీ నీళ్ళు 20-30 ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి దారుణ పరిస్థితి చిత్తూరు జిల్లా పరిజాగ్రత్త ఉంది. ఇక్కడ ఇవన్నీ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషం ఉండని కోసం ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. 23వ మహాసభకి జాతీయ నాయకులు అందరూ పాల్గొంటున్నారు. దీనికి జయప్రదం చేయవలసిందిగా కమ్యూనిస్ట్ పార్టీగా ప్రధాని ఇక్కడ నేను చెప్తున్నాను. తిరుమలకు వచ్చే భక్తులకు పారదర్శకంగా వసతి గదులు కేటాయింపు జరిగేలా చర్యలు ప్రారంభించామని టీటీడీ యువ ధర్మారెడ్డి తెలిపారు. శనివారం వసతి గదుల కేటాయింపు ప్రక్రియపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గదుల కేటాయింపులో జరుగుతున్న లోపాలను క్షేత్రస్థాయిలో గుర్తించాలని, ప్రధానంగా దళారుల ప్రమేయంతో గదులు రొటేషన్ జరుగుతున్న అంశాన్ని గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. దళారీ వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు పోలీస్ విజిలెన్స్ అధికారులతో ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేశామని, తిరుమలకు వచ్చే భక్తులకు గదుల కేటాయింపులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. తిరుమలలో పూర్తి స్థాయిలో భక్తుల రద్దీ పెరగడంతో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని, భక్తులు కూడా సంయమనం పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.